తెలుగు పాటలోకి అందుబాటులోకి వచ్చినందుకు రచయితని ప్రజలకర్తని అందరినీ అభినందిస్తాం. ఈ పుస్తకం మన అనుభవాన్ని కాకుండా జ్ఞానాన్ని కూడా చాలా విస్తృతం చేస్తుందని నాకు అనిపించింది. అంటే పుస్తకం ముఖచిత్రం సూచించినట్టుగా రైల్వేలు ఒక కొత్త స్పేస్ ఎట్లా క్రియేట్ చేశాయి అనేది ఆ నవల అద్భుతంగా చెప్తుంది. నవల కాదు, ఆత్మకథ కొద్దిగా ఫిక్షనైజ్ చేసిన కథనీకరించిన ఆత్మకథ. సరే, తన కుటుంబపు కథ, యువతరాల నుంచి అండరాల సొంత నుంచి తలెంత జాతర పుస్తకాల దగ్గర నుంచి ఆ పరంపరలో ఇచ్చిన పుస్తకం ఇన్ని పుస్తకాలు ఇక లక్షల పుస్తకాలు వస్తే కానీ మన చరిత్ర ఎంతో కొంతైన సమగ్రం అవుతుందని నేను అనుకోవట్లేదు. అయితే బాలయ్య దగ్గర నుంచి సత్యనారాయణ గారి దాకా మన ముందు ఆవిష్కృతం కావడానికి రైల్వేలు ఒక వేదిక మాత్రమైతే చదువు విద్య అనేది విముక్తికి ఒక సాధనం అని బాలయ్యలో ఉన్న గుర్తింపు ఇంట్లో ప్రధానమైన చోటు చెప్తాను. బాలయ్యలో సహజంగా వచ్చి ఉండొచ్చు, జ్యోతిరావు పూలేలో కూడా హాస్పిటల్ ఉన్నది, అంబేద్కర్లో కూడా హాస్పిటల్ ఉన్నది. సమాజం మారుతున్న క్రమంలో, వలసవాద యుగంలో సమాజం మారుతున్న క్రమంలో, పాత సమాజం నుంచి కొత్త సమాజం బయటికి రావడానికి తపన పడుతున్న సమయంలో కొత్త స్పేసెస్ ఏర్పాటు చేస్తే తప్ప, కొత్త వేదికలను ఏర్పాటు చేసుకుంటే తప్ప ముందుకు పోలేమని గుర్తించిన వాళ్ళు మన సంస్కృతులు అండి, ఉద్యోగాలండి, ఎవరైనా సరే, ఏ కులం వాళ్ళైనా కానీ వాళ్ళందరూ ఏకగ్రీవంగా గుర్తించిన రంగం ఇచ్చారు. బ్రాహ్మణ రంగ సంస్కృతులు కూడా విద్యనే ప్రధానంగా తీసుకున్నారు. స్త్రీ విద్య గురించి మాట్లాడవచ్చు, సార్వత్రిక విద్య గురించి అంత ఎక్కువ మాట్లాడకపోవచ్చు. ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు ఇప్పుడు అన్నీ పాక్షికమైన చరిత్రలు అవుతాయని. జగదీష్ వాళ్ళకు అనుకూలయ్యా కదా, పూలే గురించి కానీ అంబేద్కర్ గురించి కానీ విమర్శలు వచ్చాయి కదా. పూజల గురించి అంబేద్కర్ గురించి కానీ రాజా రామ్మోహన్ రాయ్ గురించి, బంధువులు విదేశ గురించి, గుజరాత్ గురించి బ్రిటిష్ అనుకూలమైన విమర్శలే ఉన్నాయి. సంఘాన్ని వాళ్ళు అనుకున్న సమాజంలో ఒక భాగంగా సమాజం మొత్తాన్ని సంస్కరించుకోవాల్సిన వాళ్ళందరూ ఆ కొత్త రెజీమ్లో ఉన్న కొత్త స్పేసెస్ చూసి దాన్ని అనుకూలంగా దాన్ని ఒక సామాజికమైన మార్పు అనుగుణంగా ఉపయోగించుకోవాల్సిన వాళ్ళందరూ ఆ పరిణామాన్ని సానుకూలంగానే చూశారు. ఆ సానుకూలంగా చూసే క్రమంలో కొంతమంది తన ముందుకు వెళ్ళి బ్రిటిష్ ప్రభుత్వాలు పొందారు, కొంతమంది క్రిటికల్గా ఉన్నారు, కొంతమంది ముక్కసరిగా మాత్రమే దాన్ని అక్నాలజ్ చేశారు. కాబట్టి సంస్కృతులు అందరిలో కూడా కొన్ని సమాన లక్షణాలు ఉన్నాయి. అయితే మనం ఈ బ్రాహ్మణీయ కోవకు చెందిన సంస్కృతుల గురించి అంతగా పెద్ద విమర్శ పెట్టకుండా వీళ్ళ గురించి మాత్రం ఎక్కువ విమర్శ పెడతాం. కాబట్టి సంస్కరణ సంస్కృతులు అందరిలో సమాన లక్షణాలు ఉన్నాయి. ఆ సమాన లక్షణం, ముఖ్యమైన సమాన లక్షణం విద్యను ఒక సాధికారతకి వేదికగా రంగంగా సాధనంగా గుర్తించుకోవాలి. అయితే విద్య కూడా దానంతరం సాధికారతకి సాధనం కాదు, రైల్వే కూడా దానంతరం సాధికారత సాధనం కాదు. బ్రిటిష్ వాళ్ళు కానీ ముస్లిం పాలకులు కానీ నిజానికి ఈ రైల్వేలో వచ్చే ఈ మార్పుకి సత్యనారాయణ గారు బ్రిటిష్ వాళ్ళకి ఎక్కువ క్రెడిట్ ఇచ్చారు, కానీ అది నిజాం రైల్వే నిజాం కూడా క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం. నిజాం దాన్ని అలవాటు చేశాడు, ఆ రైల్వే ప్రాజెక్టు నిజాం యాజమాన్య నిర్వహణ అతను దాని నిర్వహణలో తన అనుకూలు బ్రిటిష్ వాళ్ళు పెట్టుకుని ఉండవచ్చు, ఇది వేరే విషయం. కానీ ముస్లిం పాలకులు కానీ బ్రిటిష్ క్రైస్తవులు కానీ, బ్రిటిష్ పాలకులు క్రైస్తవ పాలకులైనా కానీ వాళ్ళిద్దరూ భారతదేశంలో ఉన్న సాంప్రదాయకమైన కుల వ్యవస్థని వాళ్ళు సమ్మతించకపోవచ్చు, వాళ్ళకొక నిరసన ఉండి ఉండవచ్చు. కానీ సహాయం చేయడానికి దాని నుంచి ఇక్కడ అక్కడి వర్గాలు సహాయం చేయడానికి వాళ్ళకి అవకాశం ఉన్నదానికి మాత్రమే చేశారు. దాంట్లో ఒక అవకాశం విద్య, బ్రిటిష్ వాళ్ళు విద్యం ద్వారా చేశారు. చేయడానికి వాళ్ళు సొంతంగా పరిపాలించారు, సార్వత్రిక విద్య తీసుకొచ్చారు, స్కూళ్ళకి పెట్టారు, పట్టణాల్లో ముఖ్యంగా విద్యార్థికి చాలా కృషి చేశారు. కానీ నిజాం లాంటి వాడు, నిజాం పాలకులు లాంటి వాడు దళితులకు చేయవలసిన సందర్భంలో తప్పకుండా వాళ్ళు పట్టణ ప్రాంతం దళితులకి వాళ్ళు చేయలేదు చేశారు. గ్రామీణ ప్రాంతంలో అధికారం వాళ్ళ చేతులు లేదంటే దానికి ఈ పుస్తకమే ఉదాహరణ.
సహాయం ఉన్న రచయిత పూర్వీకుడు మంచి చెప్పులు చెప్పేసి ఒక నిజానికి బహుకరిస్తే, అడుగా వచ్చిన నిజాం బహుకరిస్తే అతను 50 ఎకరాల భూమి ఇనాముగా ఇస్తాడు. ఇచ్చిన మొదటి రోజే ఆ ఊరి భూస్వామి 50 ఎకరాలు ఎందుకు 2 ఎకరాలు మాకు నుంచి ఇంత 15 లాక్కుంటాడు. అంటే నిజాం రాజ్యంలో నిజాం కంటే కూడా స్థానికంగా పౌరులు ఎవరు అంటే ఒక భూస్వామి అనే విషయం అక్కడ అర్థం అవుతుంది. అక్కడ చేయలేకపోయాడు, అక్కడ అటువంటి గ్రామీణ ప్రాంతాల్లో చేయలేకపోయాడు. అదే నిజాం హైదరాబాద్కి వచ్చేసరికి ఎవరైతే ముందుకు వచ్చినారో కమ్యూనిటీని, కమ్యూనిటీలో సంస్కారాన్ని, కొత్త అవకాశాన్ని వినియోగించడానికి ముందుకు వచ్చారు వాళ్ళకు వీళ్ళంత సహాయం చేశారు. మిగతా సవర్ణ హిందూ కమ్యూనిటీస్కి స్కూళ్ళు పెట్టడం చాలా కఠినమైన సమయంలో హైదరాబాద్లో 25 దళితుల కోసం ప్రత్యేక పాఠశాలని నిజాం గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. దళితులకు భాగ్యరి వర్మ ఆధ్వర్యంలో పాఠశాల నడిచింది. అక్కడ తెలుగులో తెలుగు మాధ్యమంలో చదువు చెప్తాను కూడా నిజాం ప్రభుత్వం ఆలోచిస్తుంది. అట్లాగే వీరున్న చోటగా వాళ్ళకు ఇనాములు ఇవ్వడానికి కానీ ఇవ్వడానికి మనకి దీంట్లో నిజామాబాద్ ప్రాంతంలో దాని గురించి చెప్పారు. దీంతో ప్రధానంగా గ్రామంలో దళితులకు భూమి ఉంటుందా ఉండదా అనేది తెలంగాణ ప్రాంతాల్లో అన్ని చోట్ల ఒకే రకంగా లేదు. మొగల్స్ ప్రారంభించిన బరోదా సిస్టంలో తప్పనిసరిగా దళితులు కూడా భూమి ఇనాం భూమి ఉండాలి. గ్రామంలో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో సొంత భూమి ఉన్న దళితులు ఉండాలి. అట్లా కొన్ని చోట్ల అది అమలులో ఉన్నది, కొన్ని చోట్ల అమలులో లేదు. అటువంటి సిస్టమ్ని దళితులకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో అమలు చేసే ప్రయత్నం అనేది నిజాం ప్రభుత్వం కూడా చేసింది. దానివల్ల కూడా అంటే ముస్లిమ్స్ వ్యక్తిగతంగా కూడా చేసిన వాళ్ళలో దీంట్లో కూడా చదువుకోమని ప్రోత్సహించిన వాళ్ళలో కొంతమంది ముస్లింలు కూడా చేయటం పెట్టుకుంటారు. అయితే ఇదే నిజాం కొత్త వ్యవస్థల్లో సార్వత్రికంగా అవకాశాలు కల్పించిన నిజాం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసరికి మట్టి చాటే మన విషయంలో పూర్తిగా చేయవలసిన చేయగలిగిన యాక్చువల్గా హైదరాబాద్ స్టేట్లో మట్టి చాటే నిర్మూలన కోసం మొట్టమొదటిగా గుర్తించిన వాళ్ళు వైశ్యులు. ఎందుకంటే వృత్తి అనేది ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందంటే అది గ్రామంలోని భూస్వామి తప్ప తక్కిన అన్ని కమ్యూనిటీస్కి కూడా వర్తించేంత స్థాయికి వెళ్ళినప్పుడు ప్రపంచంగా దాన్ని ప్రతిఘటించడానికి గుర్తుమిచ్చినవాడు, గుర్తుమిచ్చగలిగిన వాడు వైశ్యులు. కాబట్టి ఆంధ్ర మహాసభ వైశ్యుల వ్యక్తి ధిక్కరణతో ప్రారంభమైంది. వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఆంధ్ర మహాసభ అంటే వైశ్యులు చేసినారు. ఆ వాళ్ళ ఆ రోజున వేసిన వైశ్యులు వాళ్ళక్కడి గురించి మాట్లాడారు కాబట్టి మొత్తం రాజ్యంలో ఉన్న అన్ని రకాల వ్యక్తుల గురించి కూడా దాంట్లో ప్రస్తావించి ఇవన్నీ ఎంత అమానవీయంగా ఉన్నాయని చెప్పారు. అందుకే ఆ మార్పుడు అన్నపురావు గారు రాసిన తెలంగాణ ఆంధ్రోద్యమం అనే పుస్తకం సూర్యాపేట వర్తక సంఘానికి అనుభవించాడు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వ్యక్తి గురించి గుర్తించేవాళ్ళు. దాన్ని అందుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి దళిత సంస్కర్తలు, దళిత కార్యకర్తలు, దళిత నాయకులు నిజాం గారిగా వెళ్ళి ఇంత ఘోరమైన వ్యక్తి ఉంది, దీన్ని మీరు నిషేధించాలి అని డిఫరెంట్ చేస్తే 1921లోనే రకరకాల వ్యక్తులు నిషేధిస్తూ నిజాం ఒక ఫర్మాన్ జారీ చేశాడు. కానీ 1940స్లో కూడా మనం అదే వ్యక్తికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేయాల్సిన పరిస్థితి. అంటే గ్రామాల్లో ఈ సంస్కరణ జరిగే పరిస్థితులు లేవు. పట్టణాల్లో మాత్రం ఆధునిక వ్యవస్థల్లో మాత్రమే ఈ సార్వత్రిక విద్యగానండి, ఒక పాక్షికంగా సమానత్వ దృష్టి కానివ్వండి, కొత్తగా పైకి ఎదగడానికి కావాల్సిన అవకాశాలు కానీ పట్టణాల్లో మాత్రమే ఉన్నాయి అని ఈ సందర్భంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.